కరీంనగర్ జిల్లా వజీరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట పట్టణంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. లాక్డౌన్ లో భాగంగా జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా మరియు పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో అమ్మ ప్రొడక్షన్ చిత్ర యూనిట్ సభ్యులకు 100 మందికి అన్నదాన కార్యక్రమం జీడి మల్లేష్ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు రవి, రాజ్కుమార్, అశోక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం నేటికి 60 రోజులుగా కొనసాగుతూ ఉన్నది. దానిలో భాగంగా ఈ రోజు మాకు దాతలుగా అమ్మ మూవీస్ వారు, టైం పాస్ చిత్రం వారు, వారి బృందం ఒక 100 మందికి అన్నదానం చేయడం జరిగింది. వారికి పట్టణ శాఖ తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము. మరి వీరు మేము చేస్తున్న విధానం ఏదైతే ఉన్నదో దాన్ని చూసి అన్నా మీరు రోజు కష్టకాలంలో లాక్డౌన్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు మీరు చేస్తున్న అన్నదానం 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నది. ఒక 100 మంది ఆకలి తీరుస్తూ ఉన్నారు. మా వంతు ఒకరోజు మేము భోజనం పెడతామని చెప్పడం జరిగినది. వారు ఈరోజు ఒక 100 మందికి వారు అన్నదానం చేశారు కాబట్టి వారికి, వారి చిత్ర బృందానికి మాకు సహకరించినందుకు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ జమ్మికుంట పట్టణంలో నిత్యన్నదాన కార్యక్రమం కొనసాగుతున్న తరుణంలో దాతలుగా వచ్చిన వాళ్ళు, అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రతిరోజు ఒక్కొక్కరిగా పెడుతూ ఒక్కొక్కరు 2 రోజులు 3 రోజులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి సంజయ్ అన్న ఏదైతే సూచించారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయి 5గురికి అన్నగారు పెట్టమన్నారు. 5గురికి కాదు, మేము ఒక 100 మంది పెడతామని చెప్పి ముందుకొచ్చి వీళ్ళందరి సహకారంతో ఇప్పటికీ ముందుకు పోతా ఉన్నది. వారందరికీ కూడా శిరస్సు నుంచి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా 30 వార్డులలో ఉప్పు, పప్పు, బియ్యం, నిత్యావసర వస్తువుల కార్యక్రమం కూడా క్రమేణా జరుగుతూ ఉన్నది. మరి నిన్నటికి నిన్న కరోనా కేసులు 62 కరోనా కేసులు వచ్చినాయి. మరి ఇప్పటి వరకు రాష్ట్రంలో కొనసాగుతున్న టెస్టింగ్ ఏదైతే ఉన్నదో రోజుకు 200 టెస్టులు చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రంలో 900 టెస్టులు చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇళ్లలో ఉన్న వారిని ఇప్పుడు దాదాపుగా ఎవరెవరికైతే ఉన్నదో వారందరినీ కూడా కంపల్సరీ ఖచ్చితంగా టెస్ట్ చేయాలి, లేకుంటే ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని చెప్పి మనందరికీ తెలుసు. దాదాపుగా ప్రాణాలు కూడా పోతా ఉన్నాయి. ఖచ్చితంగా జమ్మికుంట పట్టణ ప్రజలకు 2 చేతులు జోడించి నమస్కరించి చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మాస్క్ లేని మాత్రం ఖచ్చితంగా బయటికి రావద్దు. వెసులుబాటు అనేది ఓన్లీ మన పని చేసుకోవడం కోసం, కూరగాయల కోసం, వాటి కోసం మాత్రమే ఇచ్చారు. ఖచ్చితంగా వెసులుబాటు ఇచ్చారు కదా అని చెప్పి విత్తలు విడిగా తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా దానివల్ల ప్రాణాపాయం ఉన్నది. మనం రాష్ట్రానికి, దేశానికి, జిల్లాకు, మన పట్టణానికి కూడా ఆదర్శంగా నిలవాలి. అదేవిధంగా రోజు రోజుకు కరోనా మహమ్మారి అనేది వివిధ దేశాలలో 1000 మంది చనిపోయారో, లక్షలలో చనిపోతూ ఉన్నారు. దాన్ని కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకొని ఈ సోషల్ డిస్టెన్స్ అనేది తప్పకుండా పాటించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.